నారదీయం కార్యక్రమంలో మనసారామం మరో అంశానికి స్వాగతం. సామాన్యంగా మనం పాజిటివ్ థింకింగ్ అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుతున్నాం. అంటే పాజిటివ్ థింకింగ్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సానుకూల దృక్పథంతో చూస్తూ అందులో ఉండేటటువంటి కాస్తన్న మంచిని గ్రహిస్తూ చెడును పక్కకు పెట్టేయగలగడం అనేటటువంటిది పాజిటివ్ థింకింగ్. అంటే మనకి ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ఆశావాది ఎలా ఉంటాడంటే దాన్నే ఉపయోగించుకుని జాగ్రత్తగా మార్చుకోవడాన్ని మనం పాజిటివ్ థింకింగ్ అంటాం. ఉదాహరణకి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నిజానికి జీవన వ్యవస్థ అంతా కూడా అల్లకల్లోలం అయినప్పటికీ కూడా ఆ అల్లకల్లోలమైనటువంటి జీవితంలో కూడా అందులో ఉండేటటువంటి మంచిని గ్రహించి ఓహో పర్యావరణం ఈ విధంగా బాగుపడుతుంది మనిషి యొక్క లిమిటేషన్స్ ఈ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ విధమైనటువంటి జీవనం సాగించాలన్నమాట అనేటువంటి గ్రహింపు ధోరణి ద్వారా దాన్నే మంచి దాంట్లో ఉండే మంచిని గ్రహించుకో ఇలాంటివి పాజిటివ్ థింకింగ్. అదే నిరాశవాద ఉన్నాడనుకోండి ఎంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా దాంట్లో ఏదో లొసుకులు చూసుకుంటూ బాధపడుతూ దాన్ని ఉన్న ఆపర్చునిటీస్ని కూడా పోగొట్టుకుంటుంటాడు. ఇది మనం నిరాశావాదుల్లో చూస్తుంటాం. అందుకనే పాజిటివ్ థింకింగ్ అనేది ఒక మంచి గుణం, ఏదైనా సరే విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది అని అంటుంటాం. కానీ ఈరోజు మీకు చెప్పేటటువంటి ఒక అంశం దానికి రివర్స్ అంశం చెప్తాను. అదేమిటంటే పాజిటివ్ థింకింగ్ కాదు నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ అంటే అది చెడు అనమాట. అంటే కాదు, నెగిటివ్ థింకింగ్ కూడా ఏ విధంగా మంచి చేస్తుంది అనేటటువంటి దాని. ఇప్పుడు మీరు బయట ఈ ఫోబియా అనే పదం వింటుంటారు. ఫోబియా అనే పదం ఏదైనా ఒక ఒక వస్తువుకి కానీ ఓ సిచ్యువేషన్ కానీ దాని పట్ల ఒక విధాన ఎవర్షన్, ఒక విధాన భయం, అకారణంగా నిర్హేతుకంగా ఉండేటటువంటి భయం కలిగి ఉంటే దాన్ని ఫోబియా అంటాం కదా. అంటే ఉదాహరణకి పరీక్షలు అంటే భయం, పరీక్షలు అంటే అందరికీ ఉండేటువంటి ఫియర్ అయితే పర్వాలేదు కానీ చిన్నదాన్ని కూడా పెద్ద ఇష్యూ కింద చేసేసి రాద్దాంతంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు అదే ఓ ఎగ్జామ్ ఫోబియా అంటుంటాం. అలాగే పుస్తకాల ఫోబియా ఉండేటుంటారు, బిబ్లియో ఫోబియా అంటుంటాం. అలాగే ఇరుకు గదిలో ఉండే వాళ్ళకి క్లాస్ట్రో ఫోబియా అంటుంటాం. అంటే ఈ ఫోబియా అనేటటువంటిది ఏదైనా ఒక వస్తువు పట్టి ఉండేటటువంటి ఒక వికర్షణ, దాని పట్టి ఉండేటటువంటి భయం దానికి అంటుంది. ఏదైనా ఒక వస్తువు పట్ల ఆకర్షణ ఉంటే దానికి కూడా ఏదైనా పదం ఉంటుందా? అంటే సామాన్యంగా ఫీలియా అనే పదాన్ని వాడుతుంటుంటారు అన్నమాట. అంటే ఫోబియా అనేటటువంటిది ఏమో వికర్షణ, ఆకర్షణకేమో ఫీలియా పదం వాడతారు. అంటే పుస్తకాలు అంటే చాలా గొప్ప ఆకర్షణ అనుకోండి, అప్పుడు మనం బిబ్లియోఫీలియా అని అన్నారన్నమాట. అదేవిధంగా ఒక వ్యక్తికి ఇరుగదిలో ఉండడం ఇష్టం అనుకోండి, క్లాస్ట్రోఫోబియాకు వ్యతిరేకంగా క్లాస్ట్రోఫీలియా అని అనాలన్నమాట. ఈ విధంగా ఈ ఫీలియాస్ అనేటటువంటివి ఇవి ఆకర్షణల గురించి మాట్లాడుకుంటాం. మరి ఈ ఫీలియా అనేటటువంటి దానికి అది ఫోబియా అనేటటువంటిది మనం ఆర్డినరీ ఫీర్ కాకుండా ఫోబియా అనేటువంటి ఒక ఒక డిజార్డర్ అయినప్పుడు, అంటే అతనికి పులైన భయం లేదు కానీ బెల్లంటే ఎంత భయం అంటే ఎక్కడన్నా కొత్త చోటుకి వెళ్ళాలంటే కూడా భయపడిపోతుంటాడు, అక్కడికి ఎక్కడ బెల్లి కనపడుతుందో అని. చివరికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళ ఆవిడ గారు ముందు చెక్ చేసి ఆవిడ సర్టిఫై చేసిన తర్వాతే బాత్రూమ్కి వెళ్ళడం అనేది జరుగుతుంటుంటుంది అనేటువంటి అవి ఒక జాడ్జీలా తయారయ్యే ఫోబియాలు అంటాం కదా. అలాగే ఈ ఆకర్షణలు కూడా జాడ్జీలా తయారవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒక పదం, అది పాపులర్ పదం కాదు, దాని పేరు ఏమిటంటే సొటేరియా. సొటేరియా అంటే ఏమిటంటే ఏదైనా వస్తువు పట్ల
కూడనటువంటి హేతుబద్ధం కానటువంటి ఆకర్షణ కానీ డెవలప్ అయినట్టయితే దాన్ని సొటేరియా అంటారు. అంటే బల్లి అంటే హేతుబద్ధం కానటువంటి భయం ఎలా ఏర్పడిందో, బల్లి అంటే ఎంత ప్రేమ అంటే ఎక్కడ బలులు కనపడతాయా అని చెప్పేసి ఎంత ఆప్యాయంగానో చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు మరి దాన్ని సొటేరియా అనాలన్నమాట. ఆ విధంగా ఎవరైనా సరే ఏదైనా సరే ధర్మబద్ధం కానటువంటివి విలక్షణంగా ఉండేటటువంటి వాటి పట్ల ఆకర్షణ వస్తున్నట్టయితే సోటేరియా అన్నారు. ఇప్పుడు ఆ మధ్య కూడా మీకు మనం ఏదో మన పాత గ్రంథాల్లో సనాతన గ్రంథాల్లో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. అంటే అక్కడ మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేయడం కాదు, వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు కూడా మోడర్న్ సైకాలజిస్టులకి ధీటుగా ఎంత ఏ విధంగా ఆలోచించేవారు అనేటటువంటి దానికోసం కూడా పోయిన వారం కొన్ని ప్రిన్సిపుల్స్ చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఒక ప్రిన్సిపుల్ చెప్తున్నాను, దాని పేరు ఏమిటంటే ప్రతిపక్ష భావన. ప్రతిపక్ష భావన అంటే చెప్పాలంటే ఇందాక అనుకున్నట్టుగా నెగిటివ్ థింకింగ్ అన్నమాట. ఈరోజు నెగిటివ్ థింకింగ్ గురించి చెప్తా అన్నాను కదా, ఈ ప్రతిపక్ష భావన గురించి. ప్రతిపక్ష భావన అన్నది ఎప్పుడంటే ఎప్పుడైతే మనల్ని ప్రలోభాలు మనల్ని లాగేస్తుంటుంటాయో, అంటే ఇప్పుడు ప్రత్యాహారం అనే పదం మీరు వినే ఉంటారు. ప్రత్యాహారం అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కోసం వీటికి ఇంద్రియాలకి ఆహారం వేయకుండా వాటిని మార్చేస్తుంటుంటే బయట నుంచి వచ్చే ఆహారం తగ్గిపోయేటప్పటికి ఆ ఇంద్రియాలన్నీ కూడా ఇంటర్నల్గా వెనక్కి తిరిగిపోతాయి. తిరిగిపోయేటప్పటికి ఈ బయట ప్రలోభాలన్నీ తగ్గిపోయి తన యొక్క ఒరిజినల్ మానసిక స్థితిని ఆ తర్వాత తద్వారా ఉండేటటువంటి ఇన్నర్ రిసోర్సెస్ వైపుకి మళ్ళడం జరుగుతుంది. అది ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం జరగాలంటే ఏమిటనమాట, అవుట్ సైడ్ ఉండేటటువంటి ప్రలోభాలన్నీ తగ్గిపోవాలి. అవుట్ సైడ్ ఉండే ప్రలోభాలు తగ్గడాన్ని దాన్ని చేయాలంటే ఏం చేయాలి, ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలి, ప్రతిపక్ష భావన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అతనికి ఆహారం విషయంలో మంచి అభిరుచి ఉంది, ఏదో స్వీట్లు ఆనంద్ స్వీట్స్లో ఎలా ఉంటాయి, సురుచిలు ఎలా ఉంటాయి, ఇంకొక ఈ సుఖీ భావాలు ఎలా ఉంటాయి, ఈ విధంగా అన్ని రకాలు రుచి చూస్తూ ఇక్కడేమో ఇది బాగుంటుంది అక్కడ అది బాగుంటుంది, కాజా అయినట్టయితే కాకినాడ కాజా మొదటి రోజు తినాలి, రెండో రోజు అది కొంచెం పాడవుతుంది, దాని యొక్క అసలు టేస్ట్ ఉండదు, తాపేశ్వరం కాజా అయితే ఎలా ఉంటుంది అని ఇంత మొదలెడితే ఇంకేమవుతుందంటే అంతా కూడా దాని మీదే దృష్టి ఉన్నట్టు ఉంటుంది, రకరకాల వ్యామోహం అలా తిరిగిపోతుంది. అంటే మనకి చెప్పాలంటే మన మనసులో ముద్రలు సంస్కారాలు ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి వాటి వల్ల వచ్చింది. అలాగే ఓ సినిమా తారల విషయంలో వాళ్ళ పట్ల ఒక విధమైన మోజు పెంచేసుకునే కొద్ది ఇంకా చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతారంటే వాళ్ళ అభిమాన నటుడు కానీ నటి కానీ ఏదైనా జరిగిందంటే వాళ్ళకి వీళ్ళు ముందు ప్రాణం తీసుకునేటటువంటి పరిస్థితి అంత అటాచ్మెంట్ పెంచేసుకుంటారు. అంటే ఒక విధమైనటువంటి సొటేరియా పెంచేసుకుంటారు అన్నమాట. అలాగే బయట ప్రలోభాలు ఎన్నో, ఇప్పుడు ఎడిక్షన్స్ అనేటటువంటి ఎలా తయారవుతాయి, దాని పట్ల ఒక విధమైనటువంటి అబ్నార్మల్ ఆకర్షణ, అది మద్యం అయినప్పటికీ కూడా లేకపోతే ఇంకో ప్యాకెట్ అయినప్పటికీ కూడా లేకపోతే సెల్ ఫోన్స్ అయినప్పటికీ కూడా ఆ సెల్ ఫోన్స్ ఆ టీవీలో ఉండే సీరియల్స్ అయినప్పటికీ కూడా వాటి పట్ల అబ్నార్మల్ ఏదైనా సరే లిమిట్స్ లో ఉన్నంత వరకు పర్వాలేదు. లిమిట్స్ దాటిపోయి ఒక ఈ సొటేరియా లెవెల్లో ఆకర్షణ ఉంటే జీవితానికి ఫోబియా వల్ల ఎంత జీవితంలో ఎన్నో కోల్పోతాడో ఈ సొటేరియా వల్ల కూడా న్యాచురల్ గా చాలా కోల్పోతాడు. ఎందుకంటే తనకు ఉండేటటువంటి ఈ ఆకర్షణ వల్లని కావాల్సినవన్నీ పోగొట్టుకుంటుంటాడు. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అతను చదువుకోవాల్సింది అది మానేసేసి ఇవన్నీ కూడా మొదలెట్టుకుంటాడు. దానికి పతంజలి చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతిపక్ష భావన. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిలో మీరు పాజిటివ్ చూస్తే ఎన్నో పాజిటివ్స్ కనిపిస్తాయి. ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక సినిమా హీరో ఉన్నాడు, లేకపోతే హీరోయిన్ ఉంది, వాళ్ళలో అబ్బా అందం ఏమిటి, ఆ హావభావాలు ఏమిటి, ఆ మంచితనం ఏమిటి, ఆ పలకరింపు ఏమిటి, ఆ స్టెప్స్ ఏమిటి, ఎన్నో ఇంకా
మనసు లాగేసేటటువంటిది. కానీ అతను కూడా మనలాంటి మనిషే కదా, అతనికి కూడా మనలో ఉండేటటువంటి నెగిటివ్స్ అన్నీ కాకపోయినా కొన్ని ఉంటాయి కదా. అతనికి కూడా కోపం ఉంటుంది కదా, అతనికి కూడా దగ్గు వస్తుంది కదా, అతనికి కూడా తుమ్ము వస్తుంది కదా, అతను కూడా పొద్దున్న లేచేటప్పటికి మొహం కడుక్కోకుండా మనతో మాట్లాడడం మొదలెడితే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు కదా. అతను కూడా మనలాగే బాత్రూమ్కి వెళ్ళాలి కదా. ఇంకా ఇలా వరుస పెట్టి ఒక సామాన్య మానవుడికి ఉండేటటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా ఆలోచించడం మొదలెట్టినట్టయితే ఒకసారి ఏదో ఒక దేవలోకంలో ఉంచుకున్నటువంటి ఆ ఫిగరు అలా దిగిపోయి సామాన్య మానవుడి లెవెల్లోకి. ఇప్పుడు జరిగేది ఇది వరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నట్టుగా ప్రేమికుల మధ్య ఏం జరుగుతుందంటే అన్ని పాజిటివ్లే మల్టిప్లైడ్ కింద ప్రొజెక్ట్ చేసేసుకునేటప్పటికి అసలు ఈ మనిషిలో ఇలాంటివి ఉంటాయా అనేటటువంటిది కనపడేటప్పటికి కొంతమందికి కొన్ని వారాలకే కనపడిపోతుంది, కొన్ని వారాలకే పెళ్లి పెటాకులు అయిపోతుంది. అంటే కొంతమందికి అయితే కొన్ని నెలలు పడుతుంది, అయినప్పటికీ కూడా నెలలు పట్టాక అసలు విషయాలన్నీ కూడా బోధపడి రంగుల కళ్ళన్నీ దిగిపోయి బ్లాక్ అండ్ వైట్ లోకి అయిపోయాక కూడా సమాజం కోసం అలా కొన్నాళ్ళు నటిస్తూ బతుకుతా చివరికి ఇంకా నటించలేమన్న స్థితి వచ్చాక మామూలు. అలాగే ఏదైనా ఒక వస్తువు, ఉదాహరణకి ఏదో తిండి విషయమే అనుకోండి, తిండి విషయంలో పాజిటివ్స్, అబ్బా ఎంత రుచిగా ఉంటుందో, అబ్బా బిర్యానీ, ఆహా ఓహో అనుకునేవన్నీ పాజిటివ్స్. ఇప్పుడు ప్రతిపక్ష భావాన్ని ప్రాక్టీస్ చేసేవాడు ఆ బిర్యానీలో వేసేటటువంటి నూనె ఏ నూనె వేస్తున్నాడు, డాల్డా వేస్తున్నాడేమో, ఆ డాల్డా అంటే అది ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు కాదట, ఈ మధ్య అయితే ఏదో జంతు కొవ్వులు వేస్తున్నారట ఏమో అలాంటిది ఏమైనా, పైగా ఇవి మనం ఎక్కువ తిన్నట్టయితే దాని ద్వారా మనకి జీర్ణకోశం సంబంధించినవి ఏమైనా రావచ్చేమో, దానివల్ల మనలో ఉండేటువంటి రజోగుణం పెరుగుతుందేమో అని ఇలా నెగిటివ్స్ అన్ని ఆలోచించడం మొదలెడితే ఈ ఏదైతే ఆకర్షణకుందా ఉంటుందో అవి చాలా వరకు తగ్గిపోయి రీజనబుల్ లెవెల్కి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే కుర్రకారుకి ఆపోజిట్ సెక్స్ పట్ల ఒక విధమైనటువంటి ఆకర్షణ, వ్యామోహం, ఏదోలాగా వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి అనేటటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటుంటారు, వీళ్ళ దగ్గర ఏమో వాళ్ళు ప్రవర్తిస్తుంటుంటారు. ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్ష భావన అనేటటువంటి మొదలు పెట్టినట్టయితే చాలా వరకు ఈ ప్రలోభాలు, ఈ ఆకర్షణలు ఇవన్నీ కూడా సైజుకు దిగిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ సైడ్ అట్రాక్షన్స్ అన్నీ కూడా దిగిపోతాయో అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. అదే చదువుకునేవాడు అనుకోండి, చదువు పట్ల అది సెంట్రల్ పాయింట్ పట్ల ఏమో ఆకర్షణ పెరుగుతుంది, మిగిలిన అన్నింటినీ కాస్త లిమిట్స్ లో పెట్టేసి చిన్నగీతలు అయిపోతుంది. అదే ఒక వ్యాపారస్తుడు అనుకోండి, సైడ్ అన్ని మానేసేసి తన వ్యాపారం, అలాగే గృహిణి అయితే ఆవిడకి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే యోగాభ్యాసం చేస్తున్న వాడు అనుకోండి, ఈ సైడ్ అన్ని తగ్గేటప్పటికీ ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత పెరగడాన్ని మనం అంటుంటాం కదా, వరుసగా ధారణ, ధ్యానం అని ఇలా స్థితులు ఉంటాయి కదా, ఆ స్థితిలోకి అతను వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నెగిటివ్ థింకింగ్ కూడా మనం అనుకున్నంత నెగిటివ్ ఏం కాదు. నెగిటివ్ థింకింగ్ కూడా రీజనబుల్గా ఏ వస్తువుల పట్ల, అంటే సెల్ ఫోన్స్, లేకపోతే అందులో ఉండే వీడియో గేమ్స్, లేకపోతే ఇంకోటి అందులో ఉండే వీడియోలు, ఇలాంటి వాటి పట్ల ఎంతవరకు ప్రతిపక్ష భావన పెంచుకోండి, ఎప్పుడు ఎంతవరకు మనం లిమిట్లో ఉంచుకోవడం, అందులో ఉపయోగకరమైనటువంటి లెక్చర్స్ ఏమైనా వినడం వరకు, ఏదో సరదాగా రిక్రియేషన్గా చదువుతా ఒక 45 నిమిషాలు చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదైనా కాస్త రిలాక్స్ అవ్వడం కోసం, ఆ సమయంలో వాడుకోవడం కోసం, ఇలాంటివి పనులకు మనం వాడుకోవడానికి, ఈ విధంగా దేన్ని ఎక్కడ ఏ లిమిట్లో ఉంచాలి అనేటటువంటి దానికి ఈ నెగిటివ్ థింకింగ్ ఆ ప్రతిపక్ష భావన కూడా ఉపయోగపడుతుంది. మరి ఈరోజు మనసారామానికి సెలవు తీసుకుంటూ నమస్కారం. సో మనకు కావాల్సింది ఏంటి అంటే
సత్సాంగత్యం ద్వారా ఆ భగవంతుని పట్ల ఆ విశ్వాసం అనేది కావాలి, ఆ విశ్వాసం అనేది కావాలన్నమాట. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంటుందో భగవంతుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు, నో ప్రాబ్లం. పాండవులు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అరణ్యవాసం చేస్తూ ఉంటే ఒకసారి రోమఋషి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోమఋషి ఆశ్రమంలో రోమఋషి అంటే ఒళ్ళంతా రోమాలు ఉన్నాయంటండి ఆయన, అందుకని ఆయన పేరు రోమఋషి. ఒక దివ్యమైనటువంటి ఫలం ఉందంట, పండు. ఆ పండు కానీ తింటే ఆకలి దప్పికలు ఉండవంట. ద్రౌపది ఆ పండును చూసి ధర్మరాజును అడిగిందంట, స్వామి ఆ పండు కోసివ్వండి తినాలా అని. ధర్మరాజు ఆ పండుని బాణం వేసి కొట్టాడు, అది కింద పడింది. ఇంతకుముందు ఆశ్రమ నియమాలు అనేటివి ఉండేటివండి. ఆశ్రమంలో పండు పండి రాలితే తినాలి, కానీ కొయ్యకూడదు దాన్ని ఎవరు కూడా. ఇంతకుముందు ఇది ఆశ్రమంలోనే కాదు, ఎక్కడైనా కానీ న్యాచురల్గా పండు పండి రాలితేనే తినాలంట. ఇంతకుముందు రహదారుల్లో కూడా చెట్లు వేసేవాళ్ళు. ఇంతకుముందు మన డాబా హోటళ్ళు లేకపోతే ఈ హైవే హోటళ్ళు ఇవన్నీ ఏం లేవు. ఆ పండ్ల చెట్లలో పండిన పండ్లు ఆ ప్రయాణికులు ఏదో తిని ఆకలి తీర్చుకునేవాళ్ళు. రకరకాల పండ్ల చెట్లు వేసేవాళ్ళు దారిలో. ఈ నియమం ఎందుకు పెట్టారు అంటే పండిందే తినాలా అని. వీడు మనిషికి ఆశ కదా, వీడు పండిందే తినాలా అనే నియమం కానీ లేకపోతే పిందెలు కూడా కోసేసి తీసుకెళ్తాడు, వాడికి ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు. అందుకని చెప్పి శాస్త్రాల్లో ముందు చూపుతోటి ఇటువంటి నియమాలు పెట్టారు. ప్రభుపాదులు వారు కూడా ఒకటి చెప్తారు, నాలుగు రోడ్ల కూడల్లో ఒక బస్తా బియ్యం పెట్టండి, పక్షులు వస్తాయి కడుపు నిండుకు తింటాయి ఎగిరెళ్ళిపోతాయి, జంతువులు వస్తాయి ఎంత అవసరమో తింటాయి వెళ్ళిపోతాయి, మనిషి వస్తాడు మహా తినేవాడు అంటే వాడికి కేజీ చాలు, కానీ వాడేం చేస్తాడు అటు ఇటు చూసి బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు, బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో ఈ నియమాలన్నీ ఎందుకు పెట్టారు అంటే ముందు చూపుతో పండు పండి రాలితోనే తినాలా, అటువంటి నియమం కానీ లేకపోతే పిందెలు కూడా కోసేస్తారు, పిందెలు కూడా కోసేస్తారు. ఒకసారి బుద్ధుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే పిల్లలు రాళ్లతో కొడుతూ ఉంటారు, చెట్టు మీద పండ్లున్నాయి, రాళ్లతో కొడుతూ ఉంటే ఎన్నో ఆ చెట్టుకి రాళ్ళు తగిలాయి, ఆ పండ్లు కింద పడ్డాయి, చెట్టు గాయమైంది. వాళ్ళు మాత్రం హ్యాపీగా అవన్నీ తీసుకొని తిన్నారు. ఒక రాయి బుద్ధుల వారికి తగిలింది, ఆయనకి రక్తం వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి రక్తం వచ్చిందో వాళ్ళందరూ భయంతో పారిపోయారు. అప్పుడు బుద్ధుడు విలపించాడంట. ఏమని అంటే, ఇన్ని గాయాలు పడినటువంటి ఆ చెట్టు వాళ్ళకు భయాన్ని ఇవ్వలేదు, ఒక్క గాయం నాకు తగిలి భయంతో వారి పారిపోయారు, నేనెంత దుర్మార్గుణ్ణి అని. ఇన్ని గాయాలు తగిలాయి చెట్టుకి, వాళ్ళు భయపడలేదు, ఆ పండ్లు తీసుకుని అది గాయం తీసుకుని వాళ్లకు పండునిచ్చి ఆనందాన్ని ఇచ్చింది, ఒక్క రాయి నాకు తగిలి వాళ్ళు భయంతో పారిపోయారు, నేనెంత దుర్మార్గుని భయాన్ని ఇచ్చాను వాళ్ళకి అని బుద్ధుడు బాధపడ్డాడంట. బుద్ధుడు బాధపడ్డాడు. సో ఈ రకంగా ఇంతకుముందు ఈ నియమాలు ఉండేటివి. సో వాళ్ళు ఆ పండు కింద పడిన తర్వాత దాన్ని ధర్మరాజు ఎత్తడానికి వెళ్ళాడు, ఒక్క ఇంచు కూడా పండు లేయట్లేదు పైకి. అది చూసి సహదేవుడు వచ్చాడు, అన్నగారు మీరు పక్కన ఉన్నాను నేను లేపుతానన్నాడు. ఆయన వచ్చి ఎత్తడానికి ప్రయత్నించాడు, కుదరలేదు. నకులుడు వచ్చాడు ఎత్తడానికి, వీలు కాలేదు. అర్జునుడు వచ్చాడు, వీలు కాలేదు. భీముడు అందరినీ పక్కకెట్టి నెట్టేశాడు, మొదట ఎడం చేత్తో పెట్టన్నాడు లేలేదు, రెండు చేతులు పెట్టి ఎత్తడానికి ప్రయత్నించాడు కుదరలేదు. వీళ్ళందరూ కూడా ఆ రోమఋషి రోమాల మీద నిలబడి ఉన్నారంట. ఈ కదలికకి ధ్యానంలో ఉన్న రోమఋషికి మెలకు వచ్చింది, నా ఆశ్రమంలోకి ఎవరో దుర్మార్గులు అనుమతి లేకుండా వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి ఆగ్రహించాడు. ఆ ఆగ్రహంతో ఆయన రోమాలన్నీ కూడా తాళ్ళులాగా పేడుకొని అవి వీళ్ళని బంధించబోతూ ఉన్నాయి. బంధించబోతూ ఉంటే ద్రౌపది కృష్ణ అని అరిచింది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, ఏమ్మా ద్రౌపది అన్న ఇట్లాగ జరిగింది చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేనేం చేయగలనమ్మా. కృష్ణుడు ఏంటి అంటే లాస్ట్ మినిట్లో కూడా పరీక్ష, పుష్పక విమానం వచ్చి మనకు కూడా దాంట్లో ఎక్కేసి వైకుంఠానికి తీసుకుపోయేటప్పుడు లాస్ట్ పరీక్ష అంట. 14 బూనభాండాలు ఉంటాయి కదా, స్వర్గాలు ఈ యొక్క చంద్రలోకం ఇవన్నీ లోకాలు, వాటి పక్క నుంచి పుష్పక విమానం వెళ్తుందంట. ఆ స్వర్గం పక్క నుంచి వెళ్ళేటప్పుడు అక్కడున్న అప్సరసలు మనల్ని చూసి
పోవుచున్నావా నారాజా అని ఒక మంచి పాట పాడతారు. అప్పుడు మన మెడ తిరిగింది అనుకోండి, ఆ విషయం తోసేసి నువ్వు ఇక్కడ ఉండరా బాబు అని చెప్పి ఆమెను వెళ్ళిపోతారు. లాస్ట్ టెస్ట్ అది, లాస్ట్ టెస్ట్. సో భగవంతుడు వచ్చి ద్రౌపది అన్నాడు, అమ్మా ఆయన భక్తుడే, మీరు భక్తులే, నేనేం చేయలేనన్నా. స్వామి ఇంకా మీరట్టంటే మాకు దిక్కెవరు, అయితే నేనేం చేసినా కానీ పల్లెత్తు మాట్లాడకుండా మీరు అనుసరించాలా అంతే అన్నాడంట స్వామి. అని చెప్పి ఆయన నేరుగా రోమఋషి దగ్గరికి వచ్చాడు. రోమఋషి భగవంతుడిని చూడంగానే ఆయన టక్కన లేచి నిలబడుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామిని తీసుకుని వెళ్ళి ఉచితాసనం మీద కూర్చోబెట్టి సపర్యలు చేశాడు. ఈ లోపల వెనకాల పాండవులు వచ్చారు. పాండవులను చూడంగానే ఈ రోమఋషి ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నాడు. భగవంతుడు అది గమనించాడు. తన భక్తుల్ని కాపాడడానికి ఏం చేశాడో తెలుసా? భగవంతుడు దిగ్గును లేచి నిలబడి పాండవులకి ఎదురెళ్ళి భగవంతుడు సాష్టాంగ నమస్కారం చేశాడు పాండవులకి. ఎప్పుడైతే భగవంతుడు సాష్టాంగ నమస్కారం చేశాడో అది చూసి రోమఋషి, అరే దేవదేవుడే వీళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే వీళ్ళెవరో మహానుభావులు అని చెప్పి ఈయన కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమెను భగవంతుడు లేచి నిలబడిన తర్వాత ఈయన లేచి నిలబడ్డాడు. లేచి నిలబడిన తర్వాత సాష్టాంగం అయితే చేశాడు కానీ ఈయన ఎట్టు నిలబడున్నాడంట రోమఋషి. భగవంతుడు అది గమనించి వినమ్రతతో చేతులు జోడిచి ఎట్టు నిలబడ్డాడంట. అది చూసిన తర్వాత మళ్ళీ రోమఋషి వినమ్రతతో చేతులు జోడిచి నిలబడ్డాడు. అప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు పాండవుల్ని. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ధర్మానికి ప్రతిరూపాలు పాండవులు, విధివశాత్తు వాళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఎంగిలి పడచ్చో లేదో తెలియదు. అరణ్యంలో సంచరించేటప్పుడు మీ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వీళ్లకు బహుమతిగా ఇవ్వు అన్నాడంట. అప్పుడు రోమఋషి ఆ దివ్య ఫలాన్ని పాండవులకు బహుమతిగా ఇచ్చాడు. నమే భక్త ప్రణశ్యతి, తన భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు ఏ స్థాయికి దిగజారుతాడో చూడండి. ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు ఆ భక్తుల్ని కాపాడడం కోసం భగవంతుడు. సో మనం ఏంటి అంటే మనకు చాలా ప్రెస్టేజ్ అవి ఇవి ఉంటాయి. రాజసూయ యజ్ఞం చేసేటప్పుడు భగవంతుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు కూడా ఏదైనా సేవ ఇవ్వయ్యా అన్నాడంట. స్వామి 33,000 కోట్ల దేవతల యొక్క ఉపస్థితంలో దేవదేవుడు మీరు అని చెప్పి ప్రపంచానికి తెలియపరచడం కోసం నేను ఈ రాజసూయ యజ్ఞం చేస్తున్నాను. అటువంటి యజ్ఞ సమయంలో మీరు యజ్ఞ పురుషులు, మీకు నేను సేవిచ్చేదేంటయ్యా అన్నాడంట. అంటే లేదు లేదు, నీలాంటి మహాభాగవతోత్తముడి ఇంటిలో ఇంత గొప్ప కార్యం చేస్తుంటే నేను సేవ చేయకుండా ఎట్ట ఉండగలను అన్నాడంట. సేవ చేయకుండా ఎట్ట ఉండగలను స్వామి, మీకు నేను సేవ ఇచ్చేంతటి వాణ్ణి కాదు, మీరు ఏం సేవ చేస్తారో మీరే తీసుకోండి అన్నాడంట. అప్పుడు స్వామి అంటున్నాడంట, వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ నాది. ఎందువల్లంటే నీలాంటి గొప్ప భాగవతుడి ఇంటికి వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ నాకు కావాలన్నాడు కృష్ణుడు. వాళ్ళు భోంచేసిన తర్వాత ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేసేటువంటి సేవ, ఈ రెండు సేవలు నాకు కావాలన్నాడంట స్వామి. సో భక్తుల కోసం ఆయన ఏం చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు.